బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సేపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. హౌస్లోనూ బయట కూడా అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని బిగ్ బాస్ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పావల పర్ఫార్మెన్స్ చేయమంటే పదింబావల యాక్టింగ్తో బెళ్లప్పిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆదివారం జరిగిన బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే సందర్భంలో అతని అతి కనిపించిందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టుగా చేశాడని, అతనికి చిరంజీవి 10 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కూడా ఆ ఓవర్ యాక్షన్ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ప్రవర్తనలో మార్పు లేదని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్లోకి వచ్చిన మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరు హౌజ్లో ఉన్న అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికను తమ మాటలు, పాటలు, డ్యాన్సులతో హుషారెత్తించారు. అయితే మెహబూబ్ మాత్రం సోహైల్తో ఏవేవో సైగలు చేసినట్టు వీడియోలో అతని కదలికల ద్వారా తెలుస్తోంది. అందరితో మామూలుగానే జోష్ నింపినట్టు నటించిన మెహబూబ్ తన సంజ్ఞలతో సోహైల్కి ఏదో చెప్పాడని మిగతా కంటెస్టెంట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహుశా సోహైల్ నెంబర్ 3లో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై 3 వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టద్దని సిగ్నల్ ఇచ్చినట్టు కూడా అనుమానిస్తున్నారు. కాగా టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్కు బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్న వారికి 25 లక్షలు ఇస్తామని బిగ్ బాస్ చెప్పగా సోహైల్ ఆ డీల్కి అంగీకరించాడు. 25 లక్షల రూపాయలు తీసుకొని హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది 3వ స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.